హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ టాక్స్. మనం పుట్టి పెరిగిన ఊరి గురించి మరియు మనం నివసిస్తున్న ఊరి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మదనపల్లి మరియు మదనపల్లిలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ మదనపల్లి చరిత్ర తెలుసుకోవడం మన బాధ్యత. ఈ వీడియోలో మదనపల్లి చరిత్ర గురించి, అది ఎలా ఏర్పడింది అని తెలుసుకుందాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక రిక్వెస్ట్, ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. మదనపల్లి చరిత్ర మొట్టమొదటిగా చోళ కింగ్డమ్ 907 ఏడీతో మొదలయ్యింది. అప్పట్లో మదనపల్లి వెస్ట్లో ఉన్న శ్రీ యోగ భోగేశ్వర స్వామి వారి టెంపుల్ దగ్గర మొట్టమొదటిగా మొదలయ్యింది. వాస్తుశాస్త్ర ప్రకారం అప్పట్లో ఆ ఏరియా వెస్ట్లో ఉండటం వలన ఊరు డెవలప్మెంట్ కాదని భావించారు అప్పట్లో మదనపల్లికి పాలెగాడుగా ఉన్న శ్రీమన్ అహోబిల నారాయణి. అప్పటి పద్ధతి ఆచారం ప్రకారం ఒక ఆవును మేత కోసం వదిలి అది ఎక్కడైతే ఆగుతుందో అక్కడే ఒక టౌన్ కన్స్ట్రక్షన్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆవు అడవకుండా మేత మేస్తూ ఒక పర్టికులర్ ప్లేస్లో ఆగింది. ఆవు ఎక్కడైతే ఆగిందో అక్కడే మొట్టమొదటిగా టౌన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అప్పట్లో పాలెగాడుగా ఉన్న శ్రీమన్ అహోబిల నారాయణి టౌన్ చుట్టూ ఒక కోట నిర్మించారు. అయితే కాలక్రమేణా అప్పట్లో రాజ్యాల కోసం జరిగిన యుద్ధాలు, దండయాత్రల వలన ఆ కోటని పూర్తిగా నామరూపాలు లేకుండా చేశారు. అయితే ప్రస్తుతం మదనపల్లిలో ఉన్న కోట స్ట్రీట్, అగర్తాల స్ట్రీట్, సిపాయి స్ట్రీట్ మాత్రమే గతంలో జరిగిన చరిత్రలకి గుర్తులుగా ఉన్నాయి. ఆ తర్వాత మదనపల్లిని విజయనగర పాలెగాళ్ళైన బసన్న మరియు మాదన్న పాలించారు. వారి గుర్తుగా మదనపల్లికి తూర్పున ఉన్న రెండు హిల్స్కి వారి పేర్లే పెట్టారు, మాదన్న హిల్ మరియు బసవన్న హిల్ అని. ఆ తర్వాత కాలక్రమేణా అవి మదినకొండ మరియు బసినకొండగా మారాయవి. అన్నా డొమనై 907-955 మధ్య విజయనగర సామ్రాజ్యాన్ని యాదవులు మరియు హోయసలాస్ పాలించారు. అయితే వీరి పతనం తర్వాత ఈ సామ్రాజ్యం గోల్కొండ నవాబ్స్ రూల్ చేశారు. ఆ తర్వాత 1713 కడప నవాబ్ అయిన అబ్దుల్ నబీ ఖాన్ మదనపల్లిని పాలించారు. ఆ తర్వాత మదనపల్లి కర్ణాటక ప్రొవిజన్లో ఉండటం వలన తన పాలనకు ఆటంకాలు ఏర్పడుతుండటంతో మదనపల్లిని కర్ణాటక ప్రొవిజన్ నుంచి కడప డివిజన్కి పోరాడి తెచ్చుకోగలిగారు అబ్దుల్ నబీ ఖాన్. అయితే అప్పటికే రాజ్యాల మీద పట్టు కోసం జరుగుతున్న యుద్ధాలలో భాగంగా మదనపల్లి పుంగనూరు ప్రొవిజన్స్ మీద పట్టు కోసం కడప నవాబ్స్కి, మహారాష్ట్ర రోలర్స్కి మధ్య జరిగిన యుద్ధంలో మహారాష్ట్ర కింగ్ బాలాజీరావు పేషీ చేతిలో కడప నవాబ్స్ ఓడిపోవడంతో మదనపల్లె, పుంగనూరు పూర్తిగా మహారాష్ట్ర కింగ్స్ రూల్ చేశారు. ఆ తర్వాత మైసూర్ మహారాజా గుర్రంకొండ కొండను ఆక్యుపై చేసుకున్నాడు. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ హైదర్ అలీని ఓడించి మదనపల్లె మరియు పుంగనూరు ప్రొవిజన్స్కి రూల్ చేశాడు. కాలక్రమేణా పాలెగాళ్ళు, రాజులు, సుల్తాన్లు పాలించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వ్యాపారం కోసమని వచ్చి ఇండియాని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పట్లో మదనపల్లి కడప డిస్ట్రిక్ట్లో భాగంగా ఉండేది. అయితే అప్పటి ఫస్ట్ బ్రిటిష్ కలెక్టర్ సర్ థామస్ మున్రో కడపకి ఫస్ట్ కలెక్టర్. అయితే కడపలో ఎండలు ఎక్కువగా ఉండటం వలన ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ప్రస్తుతం మదనపల్లిలో ఉన్న కలెక్టర్ బంగ్లాకి వచ్చి విడిది చేసేవారు. ఇక్కడ ఉన్న చల్లటి వాతావరణం సర్ థామస్ మున్రోకి నచ్చటంతో ఇప్పుడు ప్రజెంట్ మదనపల్లిలో ఉన్న సబ్ కలెక్టర్ బంగ్లాలో ఒక విడిదిని ఏర్పాటు చేయించుకున్నారు. ఆ తర్వాత 1850 మదనపల్లిని సబ్ డివిజన్గా చేయటంతో ఎఫ్బి మొనోలీ అనే బ్రిటిష్ ఆయన మొట్టమొదటగా సబ్ కలెక్టర్గా పనిచేశారు. ఇక్కడ మదనపల్లిని సబ్ డివిజన్గా చేయకముందు వరకు మదనపల్లిని మర్యాద రామన్నపురంగా పిలిచేవారు. ఆ తర్వాత కాలక్రమేణా మర్యాద రామన్నపురం మదనపల్లిగా మారింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మదనపల్లిలో అతి భారీ వర్షాలు పడటంతో
చాలా నష్టపోవాల్సి వచ్చింది. ఈ సమయంలోనే కరువులు అంటువ్యాధులు వచ్చి అప్పట్లో మదనపల్లి ప్రజలు చాలా కష్టాలకు గురయ్యారు. మన నేషనల్ యాంతం జనగణ మనని బెంగాలీ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు మన మదనపల్లిలో ఉన్న బీటీ కాలేజ్ నుంచి. స్వయంగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ ఉండి ట్రాన్స్లేట్ చేశారు ఇక్కడ. అలాగే జనగణ మనకి మ్యూజిక్ కూడా ఇక్కడే కంపోజ్ చేశారు. ఇప్పటికీ మదనపల్లిలో ఉన్న బీటీ కాలేజ్ లైబ్రరీలో జనగణ మన ఒరిజినల్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కి ఫ్రేమ్ కట్టించి లైబ్రరీలో భద్రంగా ఉంచారు. అలాగే ఇండియాలోనే మొట్టమొదటి ఆల్ ఇండియా రేడియో న్యూస్ రీడర్ కూడా మదనపల్లికి చెందిన వ్యక్తి కావడం నిజంగా మన అదృష్టం. ఈమె పేరు జోలైపాలెం మంగమ్మ గారు. ఈమె శ్రీ సరోజినీ నాయుడు ఫాలోవర్. ఈమె దగ్గర కూడా జనగణ మన ఇంగ్లీష్ ట్రాన్స్లేటెడ్ కాపీ ఉంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జోలైపాలెం మంగమ్మ గారి స్టూడెంట్సే. అలాగే మదనపల్లిలో ఉన్న బీటీ కాలేజ్, రిషి వ్యాలీ స్కూల్స్కి ఘనమైన చరిత్ర కూడా ఉంది. అలాగే మదనపల్లిలో మొట్టమొదటగా 1952 ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే దొడ్డ సీతారామయ్య, ఈయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ నుంచి ఎలక్ట్ అయిన తొట్టతొలి మొట్టమొదటి ఎమ్మెల్యే. దీంతోపాటు మదనపల్లి దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్, అలాగే ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ ఉన్నది మన మదనపల్లిలోనే. సో ఫ్రెండ్స్, ఇంత ఘనమైన చరిత్ర కలిగిన మదనపల్లి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. సో ఇది మన ఇవాల్టి ఎపిసోడ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. యాజ్ ఆల్వేస్, కీప్ స్మైలింగ్ అండ్ బై ఫర్ నౌ.